ఆ వైలెన్స్ ఇంపార్టెంట్ అవుతుంది. బట్ గర్జించే సింహం ప్రభాస్, ప్రభాస్తో కామెడీ ఏంటి అంటూ ప్రశాంత్ రీల్ సంచలనమైన కామెంట్స్. కల్కి 2898 ఎడిట్ ట్రైలర్ చూసినటువంటి ప్రశాంత్ రీల్ ఇలాంటి సంచలనమైన కామెంట్స్ చేసేసరికి ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇది కదా మరి ప్రభాస్ అన్న అంటూ నినాదం చేస్తూ ఉన్నారట. మరి ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు, సినీ లవర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న తరుణం రానివచ్చేసింది. ప్రభాస్ యొక్క కల్కి 2898 మూవీ జూన్ 27వ తేదీన చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం జూన్ 10వ తేదీన గ్రాండ్గా పలు భాషల్లో ట్రైలర్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ట్రైలర్ని చూసిన చాలామంది ప్రభాస్ యొక్క కామెడీ టైమింగ్కి పూర్తిగా ఫిదా అయిపోయారట. అయితే మరి ఈ సమయంలోనే కల్కి యొక్క ట్రైలర్ని వీక్షించారట కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంతి. ఇక ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ యొక్క ఈ కల్కి ట్రైలర్ని చూశాను, మీ అందరికీ కల్కి యొక్క కామెడీ టైమింగ్ కనపడిందేమో కానీ నాకైతే ప్రభాస్లోని గర్జించే సింహం తత్వం కనిపించింది. ప్రభాస్ వేటకి సిద్ధం అయిపోయాడు. సలార్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ కల్కితో కొడతాడని నాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రభాస్ని చూస్తేనే ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాలు వణికేలా ఈ కల్కి ట్రైలర్ అలాగే మూవీతో ప్రభాస్ చేస్తాడని నాకు గట్టి నమ్మకం అంటూ కల్కి ట్రైలర్ని వీక్షించిన తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట.